Hi friends, welcome to our Best Hope Telugu Tutorials. 2021 job calendar ugadi ki prakatinchabothunnattu Andhra Pradesh lo manaki prakatana aithe raavadam jarigindi. Dani gurinchi ee roju paper lo ichinatuvanti oka prakatana. Udyoga khaliila vivarala sekarana 12 loga samarpinchalani CS aadesham vivida shakallo kasarattu. ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ ఖాళీల వివరాలను సేకరణ కోరుతుంది. వివిధ శాఖల్లో గ్రూప్ 1, 2, 3, 4 ఇతర కేటగిరీల వారీగా ఉద్యోగ ఖాళీల వివరాలను ఈ నెల 12వ తేదీ మధ్యాహ్నం 12 లోపు పంపించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఇటీవల ఆదేశించారు. కాబట్టి మనకి గ్రూప్ 1, 2, 3, 4 ఇంకా ఇతర కేటగిరీల్లో ఏమేమి ఖాళీలు ఉన్నాయో అవన్నీ మనకి రేపు 12వ తేదీ మధ్యాహ్నం లోపల వాళ్ళకి అందజేయాలని చెప్పేసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ గారు వివరించడం అయితే జరిగింది. ఆదేశించారు ఈ ఖాళీలు వివరాల సేకరణకు ప్రత్యేకంగా ఓ నమూనాను ఆయన వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులకు పంపించారు. మరో 2 రోజుల్లో ఉద్యోగ ఖాళీల వివరాలను ఆన్లైన్ ద్వారా సిఎస్కు పంపేందుకు అధికారులు కసరత్తు అయితే చేస్తున్నారన్నమాట. ఉద్యోగాల భర్తీపై ఉగాది నాడు అధికారిక ప్రకటన వస్తుందని నిరుద్యోగులు ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఈ కసరత్తు ప్రాధాన్యం సంతరించుకున్నది. కాబట్టి ఉగాదికైతే ప్రకటన విడుదల చేస్తారని, నోటిఫికేషన్ రాబోతుందని ఒక ప్రకటన అయితే వివరించారు. కాబట్టి అందరు ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళు కంటిన్యూషన్లోనే ప్రిపేర్ అవ్వాలని కోరుతున్నాను. అవసరమైతేనే భర్తీ చేస్తారనమాట. అండ్ క్వారీ ఫార్వర్డ్ నాన్ జాయినింగ్ పోస్టుల వివరాలను సేకరిస్తున్నారు. గుర్తించిన ఖాళీలు ఒకేసారి కాకుండా దశల వారీగా భర్తీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దశాబ్దాల కిందట మంజూరైన పోస్టులను యథాతథంగా కొనసాగించకుండా ప్రస్తుత అవసరాలకు తగ్గట్లు అవసరమైతేనే భర్తీ చేయాలని ఉన్నత స్థాయిలో సమాలోచనలు జరుగుతున్నాయి. వెయ్యి పోస్టులకు నోటిఫికేషన్లు సిద్ధం. వివిధ శాఖలకు చెందిన సుమారు 1000 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు చాలా కాలంగా పెండింగ్లో ఉన్నాయి. ఇందులో తహసీల్దార్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు మనకి ఫస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వగానే ఫస్ట్ వచ్చే నోటిఫికేషన్ ఈ 1000 పోస్టుల నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. దానిలో తహసీల్దార్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులకు 650 పోస్టులు ఉన్నాయి. మిగిలిన శాఖలకు చెందినవి మిగిలినవన్నీ ఈడబ్ల్యూఎస్ విధానం అమలుపై ప్రభుత్వం నుంచి స్పష్టత కోసం ఏపీపీఎస్సీ వేచి ఉండడంతో వీటి భర్తీకి ప్రకటన విడవలేదు. గవర్నమెంట్స్ ఆర్డర్ ఇస్తే ఏపీపీఎస్సీ వీటిని వెంటనే రిలీజ్ అయిపోతుంది. కాబట్టి ఒకవేళ నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని ఆర్డర్ పాస్ అయితే ఫస్ట్ వచ్చే నోటిఫికేషన్ అయితే ఇదే అని చెప్తున్నారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే ఈ పోస్టుల భర్తీకి తొలుత ప్రకటనలు జారీ చేయడం లేదా నోటిఫికేషన్ ఇప్పుడు ఇస్తామో తెలిపినా త్వరలో ప్రకటన రావచ్చని భావిస్తున్నారు. కాబట్టి నిరుద్యోగులు జాబ్ కోసం ప్రిపరేషన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఈ యొక్క నోటిఫికేషన్ రాబోతుంది. కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ ఎలాగే కొనసాగిస్తూ ఉండాలని కోరుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ బెస్ట్ హోప్ తెలుగు ట్యుటోరియల్స్ టు గెట్ అప్డేటెడ్ నోటిఫికేషన్. థ్యాంక్ యూ.